तेलंगाना राष्ट्र प्रभुत्वं विद्यारंगाने पूर्तिगा निर्लक्ष्यं चेस्तुंदनी एसएफआई जिल्ला प्रतिनिधि मल्लारपु प्रशांत पेर्कोन्नारु। शुक्रवारं रोजुन వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి కేటాయించిన నిధుల వల్ల మన ఊరు మనబడి బతుకంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ఏమాత్రం సరిపోవని వెంటనే నిధులను ఎక్కువగా కేటాయించి విద్యారంగాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు। కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు కార్యకర్తలు హాజరయ్యారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తూ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ భావిస్తా ఉంది। ఎందుకంటే ఓవరాల్ గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కేవలం 6.55% మాత్రమే విద్యారంగానికి కేటాయించడం అంటే సిగ్గుచేటు। ఎందుకంటే కోటారి కమిషన్ ప్రకారం బడ్జెట్ లో 30% నిధులు విద్యారంగానికి కేటాయించినట్లయితే విద్య అనేటువంటి ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా అన్ని సౌకర్యాలతో కూడినటువంటి విద్య అందడానికి అవకాశం ఉంటుంది। మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మొత్తం నిధులను మొత్తం కోత గురి చేసినటువంటి పరిస్థితి ఉంది। 6.57% అంటే దాంతో విద్యారంగం ఏ విధంగా ముందుకెళ్తా అని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం। మరి ఉన్నత విద్యకు సంబంధించి కేవలం 1% నిధులు మాత్రమే కేటాయించిరు। మరి పాఠశాల విద్యకు 5.54% ఇచ్చిరు। మరి దీని ద్వారా పోతే ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు ఏ రకంగా ముందుకెళ్తుంది, మరి విశ్వవిద్యాలయ పరిస్థితి ఏంది, మరి అందులో ఫెలోషిప్స్ పరిస్థితి ఏంది, ఇప్పటికే 2-3 సంవత్సరాల నుంచి విద్యార్థులు స్కాలర్షిప్లు రాక ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది। మరి ఎప్పుడో 2016లో పెంచినటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు ఇప్పటి కూడా విద్యార్థులకు అమల్లో ఉన్నాయి। మరి ఈసారైన బడ్జెట్ లో విద్యార్థులకు నిధులు పెంచి మరి సమస్యలన్నీ తీర్తాయని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి తరుణంలో మరి ఈ బడ్జెట్ ద్వారా విద్యార్థులకు ఏ విధంగా నాణ్యమైనటువంటి భోజనం కావచ్చు, మెస్ కాస్మెటిక్ కావచ్చు, పాఠశాల ఏ విధంగా అభివృద్ధి చెందాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేజీ టు పీజీ మన ఊరు మనబడినటువంటి పథకం తీసుకొచ్చిందో మరి దానికి ఈ బడ్జెట్ లో మరి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల మరి ఈ పాఠశాల ఏ విధంగా అభివృద్ధి చెందాయి, మరి చెప్పడం మాత్రం గొప్పలుగా ఉంది, మరి ఆ బడ్జెట్ అంకెలు మాత్రం మరి ఏ విధంగా సరిపోని రకంగా ఉంది అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి కేంద్ర బడ్జెట్ కూడా కేవలం 2.50% మాత్రమే నిధులు ఇచ్చింది। మరి జీడిపిలో మన కేంద్ర బడ్జెట్ లో 10% నిధులు కేటాయించాలని కూడా మేము గతంలో నుంచి ఎస్ఎఫ్ఐ గా విద్యా వ్యవస్థ బాగుపడాలంటే 10% నిధులు కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో ఇటు కేంద్ర బడ్జెట్ కావచ్చు, ఇటు రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, రెండు కూడా విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించేటువంటి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పగైపోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప మరి ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కృషి చేసేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం లేవు కాబట్టి ఇప్పటికైనా విద్యార్థులంతా కలుపుకొని ఈ బడ్జెట్ లో 1% నిధులు కేటాయించినందుకు మేము భవిష్యత్తులో తీవ్ర ఉద్యమాలు పోరాటాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ అనేటువంటి ఎల్లప్పుడూ ముందు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను।